నీతి లేదా జగన్? ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన కబుర్లు వింటే ఏ యోగి పుంగవుడో నీతి బోధలు చేస్తూ నవ్యాంధ్ర పాట పట్టాడేమో అనిపించింది జనాలకి. అప్పటికే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నొక్కేసి 16 నెలల జైలు జీవితం గడిపి వచ్చాక కూడా ఈ దొంగ నీతులు మాట్లాడుతున్నాడేంటా అని ప్రజలకు అనుమానం రాలేదు. అంత గొప్పగా నటించాడు జగన్. 2017 నవంబర్ 18 దోర్సిపాడులో మాట్లాడుతూ, ప్రభుత్వం మద్యం అమ్మడం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడం అన్నాడు. ఎన్నికల్లో హామీ ఇస్తూ, మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఒక తాగాలనుకుంటే 5-స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చాక 2019 మే 26 ఢిల్లీలో మాట్లాడుతూ, ఒకటేసారి రెవెన్యూస్ పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం, కానీ రెవెన్యూస్ స్లోగా తగ్గిస్తాం, రెవెన్యూస్ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్ దగ్గర 2024 నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. కొన్నాళ్ల తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు, ఈ డబ్బులు వచ్చినాయి అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు రాకూడదు అంటే ఒక కుటుంబంలో నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసి కష్టపడి తెచ్చుకున్న డబ్బులతో జగన్ రెడ్డి నిర్వహించే సారాయి దుకాణానికి వెళ్లి జే బ్రాండ్ మద్యం కొనుక్కుని తాగితే ఆ డబ్బుల్లో నుండి అమ్మఒడి వంటి పథకాల పేరిట డబ్బులిస్తానన్నాడు. అంటే మీ నాన్న జేబులో 100 లాక్కొని మీ అమ్మ చేతిలో పైసలు పెడుతున్నాడు. ఇంకో విషయం ఏమంటే, మద్యంపై వచ్చే ఆదాయాన్ని, మద్యం నిల్వల్ని కొన్నేళ్లపాటు హామీగా చూపించి కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే 1000 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చుకున్నాడు. అంటే కొన్నేళ్లపాటు నాన్న తాగుతూనే ఉండాలన్నమాట. పైగా జగన్ రెడ్డి గ్యాంగ్ తయారు చేస్తున్న ఈ చీప్ జే బ్రాండ్లు దేశంలో ఎక్కడా లేవు. 100 రూపాయల మద్యం అమ్మితే ప్రభుత్వానికి 85 రూపాయల రాబడి వస్తోంది అంటే జనాన్ని ఏ రేంజ్లో దోచుకుంటుందో చూడండి. ఆదాయం తగ్గించుకుంటూ పోతా అన్న జగన్ ప్రతి ఏడాది మద్యం ఆదాయం పెంచుకుంటూ పోతున్నాడు. గత తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్లలో 75,285.97 కోట్ల రూపాయల మద్యాన్ని అమ్మితే వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్లలోనే 94,240 కోట్ల రూపాయల మద్యాన్ని జనంతో తాగించింది. ఇక మద్యం ఆదాయం విషయానికి వస్తే 2019-2020 6,914.75 కోట్ల 2020-2021 11,575.07 కోట్ల 2021-2022 14,500 కోట్లు 2022-2023 16,167 కోట్ల రూపాయల ఆదాయాన్ని పిండుకున్న జగన్ 2023-2024 సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేశాడు. ఆడబిడ్డల తాలిబొట్లను పణంగా పెట్టి సారాయి వ్యాపారం చేయడం ఇప్పుడు నీచం అనిపించడం లేదా జగన్ రెడ్డి? మీ కుటుంబంలో సంపాదించే పెద్ద తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే ఆ లాభాలతో జగన్ రెడ్డి రాజభవనాలు కట్టుకుంటున్నారు. ఇదే న్యాయమో ప్రజలు ఆలోచించాలి.